नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तलो मुंदुगा हेडलाइंस वार्षिक तनिखीलो भागंगा चंदुर्ति सर्किल आफीस पोलीस स्टेशनलनु तनिखी चेसिन जिल्ला एसपी राहुल हेग्डे राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडल केंद्रंलो वाहनाल तनिखी निर्वहिंचिन एसई अभिलाष సిరిసిల్లలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన గౌడ సంఘ నాయకులు ముస్తాబాద్లో సంవత్సరంలోపు పిల్లలకు నిమోనియా టీకాను ప్రారంభించిన జెడ్పీటీసీ రైతుబంధు అధ్యక్షులు మండల వైద్యాధికారి కొండ్రాపేట మండలము వట్టిమల్ల బుక్యారెడ్డి తండాలో మావేష్ల పేరిట లేక కలకల వార్షిక తనిఖీల్లో భాగంగా చందుర్తి సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్లను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్ రిసెప్షన్ విభాగం పనితీరును రికార్డులను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ లాంగ్ పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసుల వివరాలను సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని కేసుల్లో మరింత ముందుకు వెళ్లటకు తగు సూచనలు చేశారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సిఐ శ్రీలత, ఎస్ఐలు సునీల్, మహేష్, రాజశేఖర్, ప్రొహిబిషనరీ ఎస్ఐలు ప్రవళిక, సంతోష్ పాల్గొన్నారు. కోనరావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి ఉత్సవాలను కోనరావుపేట గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు కలిసి జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటూ నినాదాలు చేశారు. అనగారిన కుటుంబాల కొరకు సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో సర్వాయి పాపన్న గౌడ్ అనేక పోరాటాలు చేశారంటూ గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మహారాజు గారి పుట్టినరోజు సందర్భంగా మరి కోనరావుపేట మండలంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం మండల సంఘం తరపున, అదేవిధంగా సర్వాయి పాపన్న మండల గౌడ సంఘం తరపున మరి కోనరావుపేట మండలంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా మరి జరపడం జరిగింది. అయితే పాపన్న చాలా గతంలో మరి అణగారిన కుటుంబాల కొరకు, ఎస్సీ బీసీ ఎస్టీ మరి మైనారిటీల కొరకు సమాజంలో సమానత్వం అందరూ ఉండాలనే ఉద్దేశంతో మరి అనేక పోరాటాలు చేసి మరి అశువులు చనిపోవడం జరిగింది. మరి ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మనము స్మరించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేపట్టాలని, ప్రభుత్వ పరంగానే ఈ వేడుకలు జరపాలని కోరుతూ ముగిస్తున్నాను. కోనరావుపేట మండలము వట్టిమల్ల మరిమడ్ల గ్రామాల మధ్య అడవి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టుల జెండాలు పెట్టారు. వట్టిమల్ల మరిమడ్ల మధ్య ప్రాంతంలో ఉన్న చెట్లకు మావోయిస్టులకు సంబంధించిన జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు కట్టడం వలన మండలంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. వట్టిమల్లరెడ్డి తండాలో గ్రామ పంచాయతీ వద్ద మావోయిస్టుల లేక కలకలం రేపింది. మావోయిస్టుల పేరిట పలు భూముల్లో జెండాలు పెట్టారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, కళ్ళు గీసేవాడు గీసుకునే ఉండాలి అనుకుని ఉంటే సర్వాయి పాపన్న మహారాజయ్యేవాడు కాదని, బహుజనుల సహకారంతో గోల్కొండ కోటను ఏళ్ల మహానుభావుడు సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకుని బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు బొంగోని అశోక్ గౌడ్, బాలుగోని గోపాల్ గౌడ్, కొండా కనకయ్య, బుర్రా గోపాల్ గౌడ్, నాగుల సాంబయ్య, వికృతి ఆంజనేయులు, మెరుపుల గంగాధర్, బాలుగోని ప్రశాంత్, చింతలకోటి మహేష్, మెరుపుల అంజయ్య, నల్గొండ శ్రీనివాస్, నల్గొండ వేణు, నల్గొండ అనిల్, పెరుమంట నారాయణ, కాసారపు మల్లేశం, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న పుట్టినరోజు జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం సభ్యులు, మండల సభ్యులు, ప్రతి గ్రామం నుంచి వెళ్ళి సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా బహుజనులందరినీ ఏకం చేసినటువంటి అతనికి ఇదే మా ఘన నివాళులు. ఈరోజు
బోరిపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 371 జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు బడుగు బలహీన వర్గాల్లో మన గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్వాయి పాపన్నకు నాయకత్వం పుట్టుకతోట అలవడింది. 12,000 మంది సైన్యంతోటి అతను ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని మొఘలాయ సామ్రాజ్యానికి ఎదురు తిరగడం జరిగింది. అతని యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మన గౌడులందరూ ఏకమై రాజ్యాధికార దిశగా అన్ని రకాల అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఈరోజు బోయిన్పల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 371వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాలు పెట్టుకుంటూ వారి యొక్క ఖ్యాతిని అందరికీ తెలియజేస్తూ వారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని మరియు ఈ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి మండలంలోని గౌడ సంఘం సభ్యులు ప్రతి గ్రామం నుండి వచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు. ముస్తాబాద్ మండలం పోతుకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసీవీ న్యూమోపకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ సంవత్సరంలోపు చిన్న పిల్లలకు డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు విచ్చేసి సంవత్సరంలోపు పిల్లలకు నిమోనియా టీకాను ప్రారంభించారు. అనంతరం రైతు బంధు మండల కన్వీనర్ గోపాలరావు మాట్లాడుతూ సంవత్సరంలోపు చిన్నపిల్లలకు నిమోనియా రాకుండా ముందు జాగ్రత్తగా టీకాను తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే జెడ్పీటీసీ గుండం నర్సయ్య కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి ముందు చూపుతో చర్యలు చేపట్టారని, ఇప్పుడు చిన్నపిల్లలకు సంవత్సరంలోపు వారికి నిమోనియా రాకుండా ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం టీకాలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండని బాలకిషన్, ఉప సర్పంచ్ నాంపల్లి మంజుల రమేష్, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, డాక్టర్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఇక్కడ పంపిస్తే డాక్టర్ గారు కూడా గ్రామ గ్రామాన పోయి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యూమోకోకల్ వ్యాక్సిన్ పీసీవీటెన్ వ్యాక్సిన్ అనేది మనకు వచ్చింది. అది పుట్టిన తర్వాత 6 వారాలకి ప్లస్ 14 వారాలకి ప్లస్ 9 నెలలకి 3 డోసులు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ 3 డోసులకి పుట్టిన తర్వాత నుంచి 6 వారాలు, 10 వారాలు, 9 నెలలు. 9 నెలలు ఇచ్చిన తర్వాత ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు, ఇట్లా 6 వారాలకి 10 వీక్స్కి 9 మంత్స్ అప్పుడు 3 ఇంజెక్షన్లు వేస్తాయి. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల చిన్నపిల్లలు నిమోనియా రాకుండా అరికట్టవచ్చు, టీకాను తీసుకోవచ్చు. అందుబాటులో ఉంది మనకి ఇటు ఇటు టీకాను తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వ్యాక్సిన్ వల్ల నిమోనియా బారిన పడకుండా చిన్నపిల్లలని, ఇన్ఫాంట్ లెస్ దెన్ 1 ఇయర్ చిన్నపిల్లల్ని డెత్ని మనం అరికట్టవచ్చని మనవి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ అభిలాష్ వాహనాల తనిఖీ చేసి ధృవపత్రాలను పరిశీలించారు. వాహనదారులు విధిగా తమ వెంట వాహన ధృవపత్రాలతో పాటు లైసెన్స్ దగ్గర ఉంచుకోవాలని బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ పేర్కొన్నారు. పెండింగ్ ఈ చలాన్లను పరిశీలించి పెండింగ్ చలాన్లను కట్టని ఎడల వాహనం సీజ్ చేస్తామని వాహనదారులకు తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవపత్రాలతో పాటు ఇన్సూరెన్స్, హెల్మెట్ ఉండాలని, అలాగే కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, సరైన ధృవపత్రాలు లేని వారికి ఈ చలాన్ విధించారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ మహమ్మద్ బలి, నరేష్, శ్రీకాంత్ ఉన్నారు. బోయినపల్లి మండలంలోని ఆర్ఎంపీ భవన్లో మండల అధ్యక్షులు నరసింహాచారి ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు చందన గోపాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సంపద నుండి కొన్ని కులాలకు మాత్రమే సంక్షేమ పథకాలు కేటాయించడం భావ్యం కాదని, మిగతా కులాలకు ఇందులో విశ్వబ్రాహ్మణులకు మా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ పరిష్కారం చూపనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. కేంద్రంలో కమ్యూనిటీ భవన స్థలంకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం, కోశాధికారి కొలనూరు శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రోజు రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోకులకుండ శ్రీధర్, మండల ప్రధాన
కార్యదర్శి జగదీశ్వరాచారి, ఉప అధ్యక్షులు ఆంజనేయులు, కోచాధికారి గంగాధర్ ఆచారి, పుష్ప నర్సింగ్, నాగభూషణం సత్తయ్య, మండల విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ భావజాలాన్ని ప్రతి గ్రామాన, ప్రతి జిల్లా, ప్రతి మండలం కూడా భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి ఘనమైనటువంటి ఒక ఉద్యమకారుడు జయశంకర్ సార్. అట్లానే ఈ ఉద్యమ మల్లిదేశ ఉద్యమానికి మరి అద్యం పోసినటువంటి ఉద్యమమే ఊపిరిగా ఉన్నటువంటి కాసో శ్రీకాంతాచారి, భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా విశ్వబ్రాహ్మణులకు వచ్చేటువంటి వాట ఖచ్చితంగా రావాల్సిందే. మేము ప్రధానంగా మేము ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందే ఏంటంటే, మాకు రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 1,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ పాలక మండలిని ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని మొదటిది. అట్లానే రెండోది కూడా, ఏదైతే ఇవాళ దళిత బంధు మరి దళిత బీమా నియల రాష్ట్ర ప్రభుత్వం మరి చెప్పుకుంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇలా దండోర కొట్టి ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మరి ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దళితులే ప్రజలు కాదు, ఇవాళ సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే. సబ్బండ ప్రజలకు భాగంగా మా విశ్వబ్రాహ్మణులు ఖచ్చితంగా ఏదైతే ఈ దళిత బంధులేగా విశ్వబ్రాహ్మణ బంధు బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలన్నటువంటి విషయాన్ని కూడా మేము రెండో డిమాండ్గా చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, దొరల గడీలను బద్దలు కొట్టి మొఘలాయిల దౌర్జన్యాలను కూకటి వేళ్లతో పెకలించి తెలంగాణ గడ్డపై బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు బైరి నర్సయ్య, ఉపాధ్యక్షుడు కొండ యాదగిరి గౌడ్, వేముల రవీందర్ గౌడ్, పల్లె నర్సాగౌడ్, మెరుగు రాజేశం గౌడ్, కొండ శ్రీనివాస్, పల్లె సత్యం, బుర్ర రాములు గౌడ్, గడ్డం రవీందర్ గౌడ్, సత్యగౌడ్, రాములు గౌడ్, ఉపేందర్, గడ్డం కిషన్, రవీందర్, వెంకన్న తదితరులు అన్ని గ్రామాల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 300 సంవత్సరాల క్రితమే ఆయన ఒక కోట నిర్మించుకొని సైదాపూర్ మండలంలో ఆయన ఒక భూస్వాముల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి, ఆనాడు బీసీ బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి సర్దార్ పాపన్న. ఆనాడే తెలంగాణలో ఉద్యమాలపై తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెరమరుగైనప్పటికీ ఈనాడు గత 5-7 సంవత్సరాల నుండి సర్వాయి పాపన్న చరిత్ర బయటకు తీసి ఆ చరిత్ర ద్వారా ఆయన చేసిన ఏ కార్యక్రమాలు అయితే చేసిండో, ఎవరి కోసం చేసిండో, బలహీన వర్గాల కొరకు పాటుపడి ఆ మన బీసీ వర్గాన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని ఒక కోట ఏర్పాటు చేసుకుని ఒక దండయాత్రగా ఏర్పాటు చేసి ఒక్కడు రాజ్యాన్ని స్థాపించుకున్నాడు కాబట్టి వారి ఆశయాల కొరకు మనమందరము గౌడ్ల వందరము, గౌడు సర్దార్ పాపన్న ఆశయాలు నెరవేరట కొరకు మనం అందరం కృషి చేయాలి. కూడా సంఘాల తరఫున మా సర్వాయి పాపన్నను ఎలా కోరుకుంటాం, తప్పకుండా వారి ఉత్సవం వచ్చే ఏడాది వరకు బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు మేము కొనసాగిస్తామని చెప్పి గౌడ సంఘానికి, గౌడ సంఘాలు. ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన రుద్రంగి మండలంలోని దేగావత్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారము, కున్సోత్ తండాకి చెందిన కున్సోత్ గంగాధర్ తన ఆవుల మందలోని కొన్ని ఆవులు తప్పిపోవడంతో ఉదయం బుగ్గ చేనులో గాలింపు చేశారు. అక్కడ చేనులు ఉన్నాయి కాబట్టి ఆవుల మంద చేనులో మేస్తే ఇబ్బంది కలుగుతుందని భావించి ఉదయాన్నే వెళ్లాడు. బుగ్గ చేను ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేస్తున్న క్రమంలో బిగ్గరగా అరవడంతో అక్కడ పత్తి చేనులో యూరియా అడుగు మందు వేస్తున్న రైతులు అతని ట్రాక్టర్పై ఇంటికి తీసుకుని వచ్చారు. తలభాగము కుడి చేయి విరిగింది. చికిత్స నిమిత్తం అతన్ని కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అన్నా ఫోటో ఒకటి తీసుకోర్రే. అన్నా నెంబర్ ఉందా? ఫోటో లైన్ డబ్బులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, దొరల గడీలను బద్దలు కొట్టి మొఘలాయిల దౌర్జన్యాలను కూకటి వేళ్లతో పెకలించి తెలంగాణ గడ్డపై బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు బైరి నర్సయ్య, ఉపాధ్యక్షులు కొండ యాదగిరి గౌడ్, వేముల రవీందర్ గౌడ్, పల్లె నర్సాగౌడ్, మెరుగు రాజేశం గౌడ్, కొండ శ్రీనివాస్, పల్లె సత్యం, బుర్ర రాములు గౌడ్, గడ్డం రవీందర్ గౌడ్, సత్యగౌడ్, రాములు గౌడ్, ఉపేందర్, గడ్డం కిషన్, రవీందర్, వెంకన్న తదితరులు అన్ని గ్రామాల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
371వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల గౌడ సోదరులందరికీ పేరు పేరున ఉత్తమాది వందనాలు తెలియజేస్తూ మరి సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ రాష్ట్ర పోరాట సమర యోధుడు మరి అప్పుడున్నటువంటి రజంక పెత్తందారులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన మొట్టమొదటి ఏకైక రాజు ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్నగా చెప్పుకునే చరిత్ర ఉన్నది. గౌడబిడ్డ సర్వాయి పాపన్న గారు 16వ శతాబ్దంలో ఎన్నడైతే గోల్కొండ కోట కోసం పోరాడి బహుజనుల కోసం పోరాడినటువంటి ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు అటువంటి వారు మొఘల్ సామ్రాజ్య చరిత్రలో ఒక కీర్తి ప్రతాకాన్ని ఎక్కించినటువంటి చరిత్ర ఉన్నటువంటి సర్వాయి పాపన్న గారు మన భారతదేశ చరిత్రలో నిలవలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యవాదులు అందరూ కూడా చరిత్రలో నిలిచిన వ్యక్తిని మనం ఆయన చరిత్రలో లేకుండా చేసినట్టు భావిస్తున్నాం. మేమందరం బహుజనులకు ఉపయోగపడేటట్టు బహుజనులకు సాధికారత వచ్చేటట్టు జరపాలని నేను వినయంగా కోరుకొని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.